పేదవాడి డిబ్బి. చింటూ యొక్క వయసు 10 ఏళ్ళు ఉంటాయి. అతను తన అమ్మ నాన్న ఇంకా అక్కతో పాటు ఉండేవాడు. అతని కుటుంబం చాలా పేదది. చింటూ వాళ్ళ నాన్న ఒక పెద్ద షావుకారు దగ్గర దుకాణంలో పనిచేసేవాడు. అతని జీతం చాలా తక్కువగా ఉండేది. దానితో వాళ్ళ ఇల్లు గడిచేది కాదు. చింటూ తన అక్కతో పాటు ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేవాడు. మరి సాయంత్రం తన నాన్నగారిని చూడ్డానికి వెళ్ళేవాడు. ఒకరోజు ఎప్పుడైతే చింటూ తన నాన్నగారిని చూడ్డానికి వెళ్తున్నాడో అప్పుడే అతను ఒక బొమ్మల దుకాణం బయట ఆగిపోయాడు. అబ్బా, ఎంత అందమైన హెలికాప్టరో! నాకు తెలిసి ఇది ఎగురుతుంది కూడా. నేను ఏదో ఒకటి చేసి దానిని కొనుక్కోవాలి. చింటూ లోపలికి వెళ్ళి ఆ కొట్టు యజమాని అడిగాడు. అంకిల్, అంకిల్, బయట పెట్టి ఉన్న హెలికాప్టర్ ఎగురుతుందా? దాని ఖరీదు ఎంత ఉంటుంది? కొట్టు యజమాని చింటూ యొక్క చిరిగిపోయి ఉన్న బట్టలు చూసి అతనికి అర్థమైపోతుంది అతని దగ్గర డబ్బులు ఉండవని. ఎరా, నీకు ఈ ఎగిరే హెలికాప్టర్ కావాలా ఏంటి? అది నీ స్థాయికి సరిపోదులేరా? అది 1,000 రూపాయలు ఖరీదు చేస్తుంది. ఇక వెళ్ళి ఇక్కడి నుంచి, అడుక్కునేవాడే నువ్వు. అతను అలా అంటూనే చింటూ తన నాన్నగారి దగ్గరికి బాధపడుతూ వెళ్తాడు. చింతిస్తూ ఉన్న చింటూని చూసి తన నాన్నగారు ఇలా అడిగారు. ఎరా చింటూ, మొహం అలా మాడిపోయిన మసాలా దోశలా పెట్టుకున్నావు, ఏమైంది? నాన్న, నాకు ఏదైనా చేసి ఒక ఎగిరే హెలికాప్టర్ బొమ్మ కొనండి. అది 1,000 రూపాయలు ఉంటుంది. చింటూ, నీకు తెలుసు కదా నా దగ్గర అని డబ్బులు లేవని. ఇదంతా విని సేట్ గారు చింటూతో ఇలా అడిగారు. ఎరా చింటూ, నీకు డబ్బులు గాని కావాలంటే నువ్వు రోజు పొద్దున్న నా దుకాణంకి రా, వచ్చి పాలు వెయ్యి. నేను నీకు 1 రోజుకి 30 రూపాయలు ఇస్తాను, ఏమంటావు? చింటూ ఆనందించి ప్రతిరోజు పొద్దున్న మొత్తం ఊరిలో పాలు వేస్తూ వచ్చాడు. అలా 4 రోజుల్లోనే తన దగ్గర 1 డిబ్బీలో 1,000 రూపాయలు జమ అయిపోతాయి. అమ్మా, చూసావా నువ్వు, నా డిబ్బీలో ఇప్పుడు 1,000 రూపాయలు జమ అయిపోయాయి. నేను రేపే వెళ్ళి హెలికాప్టర్ కొనుక్కుంటాను. మరుసటి రోజు ఉదయం తను షాప్కి వెళ్తుండగా అప్పుడు వాళ్ళ అమ్మ వంట చేస్తూ ఉంటుంది. అనుకోకుండా వాళ్ళ అమ్మ కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. వెంటనే చింటూ అమ్మని చూసుకోమని తన అక్కకి చెప్పి వాళ్ళ నాన్నగారిని పిలవడానికి దుకాణంకి వెళ్ళాడు. అప్పుడు చింటూ వాళ్ళ నాన్న వచ్చి ఆమెని హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. మీ భార్యకి గుండెపోటు వచ్చింది, ఆమెని సరైన సమయానికి మీరు ఇక్కడికి తీసుకువచ్చారు. ఇవి కొన్ని మందులు, వీటిని తప్పకుండా కొనండి, లేదంటే గుండెపోటు మళ్ళీ వచ్చే ప్రమాదం ఉంది. ఎప్పుడైతే చింటూ వాళ్ళ నాన్న ఆ చిట్టీని పట్టుకుని మందుల షాప్కి వెళ్ళాడో వాటి ఖరీదు 900 రూపాయలు ఉంటాయి. బాబోయ్, 900, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? నా దగ్గర 100 రూపాయలు మాత్రమే ఉన్నాయి. నాన్న, నువ్వు కంగారు పడకు, నా దగ్గర 1,000 రూపాయలు ఉన్నాయి కదా, ఉండు, నేను ఇప్పుడే తెస్తాను. అలా చింటూ తన డిబ్బి విరగొట్టి తన హెలికాప్టర్ బొమ్మ కోసం దాచుకున్న డబ్బులన్నీ షాప్లో ఇచ్చేస్తాడు. బాబు, ఇప్పుడు నువ్వు పెద్దవాడివి అయిపోయావురా, బాధ్యతతో ఉన్నావు. నాన్న, మన అమ్మని మించి ఈ బొమ్మ ఎక్కువేమీ కాదు నాకు. అలా చెప్తూనే చింటూ వాళ్ళ అమ్మ నాన్న కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. వెదురు చెక్కలతో చేసిన మాయా ఇల్లు. మనీష్ వయసులో ఉన్న కుర్రవాడు. అతను తన అమ్మ నాన్నలతో కలిసి ధన్పూర్ అనే ఒక ఊరిలో ఉండేవాడు. కొన్ని రోజులుగా అతను ఒక అమ్మాయి మీరాని ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకే మనీష్ మీరాని తీసుకుని తన ఇంటికి తీసుకువెళ్తాడు. వెళ్ళి తన అమ్మ నాన్నకి చూపిస్తాడు. చిచ్చి, నువ్వు మొత్తం ఊరిలో నా పరువు తీసేశావురా, నువ్వు వెళ్ళి వెళ్ళి దీనినే ప్రేమించాలా ఏంటి? నాన్నగారు, మీరు ఏమైనా చెప్పండి, మీరా చాలా మంచి అమ్మాయి, ఇక నేను ఈమెనే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. అయితే సరే, మరి ఇప్పటికిప్పుడే నువ్వు నా ఇంట్లోంచి వెళ్ళిపో, బయటికి వెళ్ళిపో, ఇంకా ఎప్పుడూ కూడా నీ మొహం నాకు చూపించకు. అలా మనీష్ ఇంకా మీరా ఒక మందిరంలో పెళ్లి చేసుకుంటారు. మరి అదే ఊరిలో ఒక ఇల్లు అద్దెకు తీసుకుంటారు. కొన్ని సంవత్సరాల తరువాత వాళ్ళకి ఒక అబ్బాయి పుడతాడు. తన పేరు సంజయ్. చూస్తుండగానే సంజయ్కి 7 సంవత్సరాలు వచ్చేస్తాయి. కానీ ఒకరోజు ఆ ఊరిలో చాలా పెద్ద తుఫాను వస్తుంది. అక్కడ వరద వచ్చేస్తుంది. అన్ని ఇళ్ళు ముళ్ళిగి కొట్టుకుపోతాయి. అలాగే మనీష్ ఇంకా మీరాల ఇల్లు కూడా కొట్టుకుపోతుంది. అప్పుడు ముగ్గురు కలిసి మనీష్ వాళ్ళ నాన్నగారి ఇంటికి వస్తారు.
అప్పుడు మీరా అంది, మావయ్య గారు దయచేసి తలుపు తెరవండి, మమ్మల్ని లోపలికి రానివ్వండి, నా కోసం కాకపోయినా కనీసం మీ అబ్బాయి ఇంకా మనవడి కోసమైనా మమ్మల్ని లోపలికి రానివ్వండి. చి చెత్త మందానా, నీ వల్లే కదా మాకు మా అబ్బాయి దూరం అయిపోయాడు, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. తన మాటలు విని మనీష్, మీరా ఇంకా సంజయ్ కలిసి ఒక చిన్న కొండ మీదకి వెళ్ళిపోతారు. ఇల్లు లేకుండా వాళ్ళకి చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. అప్పుడు మనీష్ అన్నాడు, మీరా ఇంకా సంజయ్, ఇప్పుడు మనం ఇక్కడే ఉందాము, నేను కొన్ని చెక్కలతో ఇల్లు కడతాను. నాన్న, అయితే నేను ఇంకా అమ్మ వెళ్ళి కొన్ని చెట్లు నరికి చెక్కలు తీసుకువస్తాము, సరేనా? లేదు బాబు, మనం చెట్లు కొట్టకూడదు. చూడు ఇక్కడ ఎన్ని ఎండిపోయిన కర్రలు ఉన్నాయో, మనం వెళ్ళి వాటితోనే ఇల్లు కడదాము. వెంటనే ముగ్గురు కూడా చెక్కలు వెతకడంలో పడతారు. అప్పుడే అనుకోకుండా ఒక మొక్క దగ్గర ఒక పెద్ద పాము సంజయ్ని కాటువేస్తుంది. అప్పుడు సంజయ్ వెంటనే కింద పడిపోతాడు, గిరిగిలా కొట్టుకుంటూ ఉంటాడు. మనీష్ ఇంకా మీరా అక్కడికి వచ్చి ఏడుస్తూ ఉంటారు, అయ్యో అయ్యో నా బాబు, లేవరా లే, కళ్ళు తెరు బాబు, లెగు, ఏమండి, వెంటనే వీడిని హాస్పిటల్కి తీసుకువెళ్ళండి. అప్పుడు ఒక మాయా వెదురు చెట్టు నుండి ఒక గొంతు వినిపిస్తుంది, మనీష్ ఇంకా మీరా, మీరు కంగారు పడకండి, నేను ఒక మాయా వెదురు చెట్టుని, మీరు చెట్ల గురించి చెప్పిన విషయమంతా నేను విన్నాను, అందుకే నేను మీకు ఒక మాయా ఇల్లు కట్టి ఇవ్వాలని అనుకుంటున్నాను, మీరు మనసులో ఒక ఇల్లు అనుకుని కళ్ళు మూసుకోండి. ఎప్పుడైతే మీరా ఇంకా మనీష్ కళ్ళు మూసుకుంటారో అప్పుడు వాళ్ళ ఎదురుగా ఒక అద్భుతమైన అందమైన వెదురుతో చేసిన ఇల్లు ఒకటి ప్రత్యక్షమవుతుంది. ఇంకా సంజయ్ కూడా లేస్తాడు, అరే అమ్మా నేను ఇప్పుడే కదా పడుకున్నాను, ఇంతలో మీరు ఇల్లు ఎలా కట్టేశారు? వాడి మాటలు విని మీరా ఇంకా మనీష్ నవ్వుకున్నారు. అలా మాయా వెదురు చెక్క ఇంట్లోనే ఉన్నారు. పేదవాడి అనాథ అమ్మాయి సోమ అనే ఒక మంచి అమ్మాయి తన అమ్మ నాన్నలతో కలిసి ఉండేది. వాళ్ళ అమ్మకి అస్సలు ఒంట్లో బాగుండేది కాదు. అనుకోకుండా ఒకరోజు ఆమె కన్ను మూసింది. ఆమె నాన్న కూడా అలా ఏడుస్తూ బాధపడేవాడు. సోమాని ఓదార్చడం చాలా కష్టమైన పనే, కానీ ఏదో ఒకలా అతను తన కూతుర్ని బాగా పెంచాడు. చుట్టుపక్కల వాళ్ళు అతనికి సలహాలు ఇస్తూ ఉన్నారు, అయ్యో కృష్ణ అన్న, ఎన్ని రోజులు రోజంతా నీ కూతుర్నే చూసుకుంటూ ఉండిపోతావు, కొంచెం పంటని కూడా చూసుకో, మొత్తం పొలమంతా మెల్లమెల్లగా బంజరు భూమిగా మారిపోతుంది, నా మాట విని మీరు పెళ్లి చేసుకోండి, నాకు తెలిసిన ఒక మంచి అమ్మాయి ఉంది, మీరు సరే అంటే నేను మాట్లాడనా? కృష్ణ ఏమీ చెయ్యలేక ఒక మంచి అమ్మాయిని చూసుకుని పెళ్లి చేసుకుంటాడు. మొదట్లో అయితే కొత్త అమ్మని చూసి సోమ చాలా ఆనందించింది. కొత్త అమ్మ వచ్చేసింది, అమ్మా మీరు చాలా అందంగా ఉన్నారు, హా నువ్వు నా ముద్దల పాపవి, పద వెళ్ళి మీ నాన్నగారికి చెప్పు పొలానికి వెళ్ళమని, ఇక్కడ మనం ఇంటిని జాగ్రత్తగా చూసుకుందాము. అవును నాన్నగారు, మీరు పొలానికి వెళ్ళండి. కృష్ణ పొలానికి వెళ్తాడు. సోమాకి తెలియని విషయం ఏంటంటే కొత్త అమ్మ తనతో ఇంటి పని మొత్తం చేయిస్తుందని. అరే 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 సోమా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, అన్ని గిన్నెలు ఎవడు కడుగుతాడు, వెళ్ళి కడుగు. కానీ అమ్మా. అయినా నేను నీకు ఏమీ అమ్మని కాను, మీ నాన్నగారి ముందు ఈ డ్రామా చేయాల్సి ఉంటుంది, నాకే గాని పిల్లలు ఉంటే నేను వాళ్లతో ఈ పని చేయిస్తానా, నువ్వు సవతి పిల్లవి, చల్ వెళ్ళు. పాపం సోమ మనసు బాధపడుతుంది, చిన్న పిల్ల మృదువైన చేతులతో ఇంటి పని మొత్తం చేసింది. చుట్టుపక్కల వాళ్ళు అది చూసేవారు కానీ ఏమీ అనేవారు కాదు. అరే అరే ఇదేంటి ఇలా అయింది, పాపం కృష్ణ అన్నతో మంచి కోడలు వస్తుందని అనుకున్నాను, కూతుర్ని చూసుకుంటుందనుకున్నాను, దీనికన్నా తండ్రి కూతుళ్ళు ముందే బాగుండేవారు. అవునక్క మంచి మాటే చెప్పారు, చిన్నపిల్ల ఇంటి పని మొత్తం చేస్తుంది, చూడలేకపోతున్నాను. సోమ ఒకరోజు ఆమె కళ్ళు తిరిగి పడిపోతుంది. అరే ఓ సోమ, ఎక్కడ చచ్చావు నువ్వు? కృష్ణ తొందరగా ఇంటికి వచ్చేశాడు. తన కూతుర్ని పడిపోయి ఉండడం చూసి కంగారు పడతాడు. అయ్యో అయ్యో సోమ, ఏమైందమ్మా నీకు, ఈరోజు స్కూల్కి వెళ్ళలేదా? అప్పుడే అనుకోకుండా స్కూల్ నుంచి ఒక టీచర్ ఇంటికి వస్తుంది. ఆ కృష్ణ అన్నగారు, మీ అమ్మాయి 2 మాసాల నుంచి స్కూల్కి రావడం లేదు, ఆమె ఫీజు కూడా కట్టలేదు. ఇదంతా విని కృష్ణ చాలా కంగారు పడతాడు. తన భార్యతో కోపంగా అడుగుతాడు, యశోద ఇది నేను ఏంటి వింటున్నాను?
అది నా వల్ల తప్పైపోయిందండి. తప్ప? నేను నీతో పెళ్లి చేసుకుందే నువ్వు నా కూతురు సోమాని బాగా చూసుకుంటావని, కానీ నువ్వైతే ఈమెని పని మనిషిలా చేసేశావు. వెళ్ళిపో నా ఇంట్లోంచి. కృష్ణ తన కొత్త భార్యని ఇంట్లో నుంచి తరిమేస్తాడు. సోమాకి డాక్టర్తో మంచి వైద్యం చేయిస్తాడు. మళ్ళీ తన కూతుర్ని బాగా చూసుకుంటాడు. ఒకరోజు సోమా తన నాన్నతో ఇలా అంది. నాన్న, మీరు అలా బాధపడద్దు, నేను చాలా బాగున్నాను. మళ్ళీ కొత్త అమ్మని ఇంటికి పిలవండి, ఆమె చాలా మంచిది. సోమా మాట విని కృష్ణ మళ్ళీ యశోదాని ఇంటికి తీసుకువస్తాడు. యశోదాకి తన తప్పు తెలిసి వస్తుంది. మళ్ళీ ఇంకెప్పుడు ఇలా ఎవ్వరితోనూ ఆమె ప్రవర్తించలేదు.